Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababuku, Inti Poru, Intinta Kadaya. Ranuna Yenikalo, Elagena, Adhikaramlo Keravalana, Telugudesam Party Adhineta, Chandrababu, Inti Poruto, Satamatamavutunnaru. Niyojaka Vargala Variga, Mini Mahanadulu Nirvahistu, Abhyardhula Empikalo, Tala Monakalavutunna Ayanaku, Konni Niyojakavargalalo, Katti Meeda Saamu Tappetattu Ledu. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు వ్యవహారం అధిష్టానానికి మింగుడు పడడం లేదు. ఆయన వచ్చే ఎన్నికలలో అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్నట్లు కరాఖండిగా చెప్పేశారని అంటున్నారు. ఆయన బాబాయ్ సీనియర్ నేత కింజారపు అచ్చెన్నాయుడు అసెంబ్లీకి పోటీ చేయడం ఖాయంగా ఉన్నప్పుడు రామ్మోహన్ను కూడా అసెంబ్లీకి పోటీ చేయిస్తే మరింత తలనొప్పులు ఎదురవుతాయని పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే బాబాయ్ అబ్బాయిలకు పదవుల విషయంలో మళ్లీ సమస్య తలెత్తవచ్చని భావిస్తున్నారు. అందుకు అబ్బాయిని సముదాయించేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఎంతమేరకు ఫలిస్తాయనేది రానున్న రోజుల్లో తేలనుంది. ఇదిలా ఉండగా విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వ్యవహారం టీడీపీకి మరో తలనొప్పిగా మారింది. కేశినేని నాని, ఆయన సోదరుడు చినిల మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలు చినికి చినికి గాలివానలా మారాయి. చంద్రబాబు ప్రోత్సాహంతోనే తన సోదరుడు చిన్ని తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడని నాని భావిస్తున్నారు. అంతకుముందు నుంచే చంద్రబాబు తనను నిర్లక్ష్యం చేస్తున్నారని నాని కినుకతో ఉన్నారు. విజయవాడ మేయర్ పదవికి నాని కూతురు పోటీ చేసినప్పుడు కొందరు నాయకులు కార్యకర్తలు ఈ విషయంలో తనకు సహకరించకపోగా వెన్నుపోటు పొడిచారని, అందుకే తన కూతురు ఓడిపోయిందనే బాధ నానికి ఉంది. ఈ విషయాన్ని పలు సందర్భాలలో ఆయన అధిష్టానం వద్ద చెప్పినా వారిపై చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకోలేదనే అసంతృప్తి కూడా ఉంది. ఈ మధ్యలో చిన్ని భార్యపై నాని కారు విషయంలో ఫిర్యాదు చేయడంతో చిన్ని ఆగ్రహంగా ఉన్నారు. ఈ వ్యవహారంలో అన్నదమ్ములిద్దరూ బహిరంగంగా విమర్శలు చేసుకున్నారు. చిన్ని ఇంత దూకుడుగా వ్యవహరిస్తూ పార్టీ కార్యకర్తలను గందరగోళపరుస్తున్నారని, అయినా అధిష్టానం పట్టించుకోవడం లేదని నాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ మంచి కోసం తాను చెబుతున్న మాటలను చంద్రబాబు పట్టించుకోకుండా తన చుట్టూ ఉన్న వ్యక్తులకే ప్రాధాన్యమిస్తూ తనను నిర్లక్ష్యం చేస్తున్నారని నాని అసంతృప్తిగా ఉన్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు మౌనంగా ఉండడం నానికి మరింత ఆగ్రహం కలిగించింది. ఇటీవల ఢిల్లీలో కొందరు పార్లమెంటు సభ్యులకు నాని విందు ఏర్పాటు చేశారు. దానికి పలువురు వైసీపీ ఎంపీలు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే నాని పార్టీ మారనున్నారనే ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. అదే సందర్భంలో నాని వ్యాఖ్యలు కూడా వాటిని బలపరిచేలా ఉన్నాయి. అయినప్పటికీ చంద్రబాబు మెన్నకుండిపోవడంతో నాని పట్ల పార్టీ వైఖరి ఏంటో తేటతెల్లమవుతోందని ఆయన అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అది కేశినేని కుటుంబ వ్యవహారమని చంద్రబాబు ఎలా జోక్యం చేసుకుంటారని కొందరు టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నాని అంటే చంద్రబాబుకు ఎటువంటి వ్యతిరేకత లేదని, నాని పార్టీ కూడా మారబోరని చెబుతున్నారు. మరోవైపు కేశినేని చిన్ని రాజకీయంగా మరింత చురుకుగా దూసుకుపోతున్నారు. రాబోయే ఎన్నికలలో ఆయన టీడీపీ తరఫున పోటీ చేస్తారని, అది విజయవాడ పార్లమెంటు స్థానం నుంచే బరిలో దిగుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. ఇప్పటికే చిన్ని విజయవాడ పార్లమెంటు పరిధిలోని నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో పర్యటించి కార్యకర్తలతో సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పర్యటించి మద్దతు కూడగట్టుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికలలో నాని గెలుపు కోసం చిన్ని గట్టిగా ప్రయత్నించడంతో పార్టీ శ్రేణుల్లో ఆయనకు కూడా మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో కేశినేని చిన్ని టీడీపీ నేత వంగవేటి రాధతో సమావేశం కావడం రాజకీయ వర్గాలలో, ముఖ్యంగా విజయవాడ రాజకీయాలలో కలకలం రేపుతోంది. సామాజిక సమీకరణాల ప్రకారం వంగవేటి రంగ రాధ అభిమానుల మద్దతు కూడగట్టుకోవడం తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఇక్కడ చాలా అవసరం. అందుకే రాధతో చిన్ని సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. వీరిరువురి భేటీకి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యం లేదని, కేవలం మర్యాదపూర్వక భేటీయేనని వాళ్లు పైకి చెబుతున్నా వారి మధ్య ఎన్నికల రాజకీయాలపైనే చర్చ జరిగిందని వినిపిస్తోంది. మరి రాధ ఈ అన్నదమ్ముల్లో ఎవరికి మద్దతు ఇస్తారు, అసలు వచ్చే ఎన్నికలలో నాని పోటీ చేస్తారా లేదా అనేది సందేహంగా ఉంది. చిన్ని ప్రయత్నాలు చూస్తూ ఉంటే ఆయన వైపే అధిష్టానం మొగ్గు చూపుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ నాని ఇండిపెండెంట్గా కానీ లేక బీజేపీలో చేరి కానీ విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తపరిచేవారు లేకపోలేదు. నానిని బీజేపీలోకి తీసుకువెళ్లేందుకు ప్రస్తుతం బీజేపీలో ఉన్న సీఎం రమేష్ ప్రయత్నిస్తున్నారనే వార్తలు వచ్చాయి. వాటిని ఆయన ఖండించకపోగా నర్మగర్భంగా ఏదైనా జరగొచ్చనే రీతిలో మాట్లాడడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిస్తోంది. మరి ఈ వ్యవహారం చంద్రబాబుకు మరింత సవాలుగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఎన్నికల నాటికి ఇంటి పోరును చంద్రబాబు ఎలా అధిగమిస్తారనేది ఆసక్తికరంగా మారింది.